హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం కూర చూపిస్తానండి. ఈ మిస్ కాకుండా చూడండి, ఈ మంచి చిక్కుడుకాయలండి. వీటితోటి వెల్లుల్లి కారంతో ఒక కర్రీ చూపిస్తాను. ముందుగా వీటిని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా చిక్కుడుకాయల్ని కడిగి కుక్కర్లో వేసుకొని దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ ముక్కలు ఉడికేలోపు మనం వెల్లుల్లిపాయ కారం వేసుకున్నామండి. దీనికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను కారము, ఒక స్పూను సాల్ట్. అంటే ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కదండి, సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్నాము. ఇలా ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని వాటర్ లేకుండా ఇట్లా వడేసుకోవాలండి. వడేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. పొయ్యి మీద బాణలి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిచ్చి ఎండుమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత తాలింపు గింజలు, తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నామండి. కరివేపాకు ముందుగా వేసుకుంటే నూనె అంతా మన మీద పడుతుంది, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాం కరివేపాకు. ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి వేగేటప్పటికి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు, మనం మిక్సీకి వేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అండి. మనం కారం ఎక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోవాలండి. ఈ కారం కొంచెం వేగిన తర్వాత మనం వడేసుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి.
ఒక 2 నిమిషాలు యాగనిచ్చి ముక్కలకు బా కారం ఉప్పు కారం పట్టనిచ్చి ఆపేసుకోవాలి. కొంతమంది స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం పంచదార వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు వేసుకునే అవసరం లేదు. బెల్లం కానీ పంచదార కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకునే పని లేదు. రెడీ అయిపోయిందండి, బౌల్లోకి తీసుకున్నాం. చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం పైన. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసి చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.